ముందుగా మనందరి జీవితాల్లో వెలుగునిప్పినటువంటి, మనందరి హృదయాల్లో ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, సొన్వాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు మనకి వేదిక మీద పరిపత్రి మేడం, అలాగే కృష్ణారెడ్డి గారు, మాధవి మేడం, రాంబాబు గారు, సాంసర్ గారు ఉన్నారు. ఈరోజు విశేషంగా మనం ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం మహిళా ధ్యానమా చక్రం 4 ఆర్గనైజర్స్ కమిటీ, అంటే మనం అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి అక్కడ, ఆల్మోస్ట్ 32 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్రతి ధ్యాన మహాచక్రానికి కూడా. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అనేక మంది నిష్ణాత పొందారు, ఎంతో అనుభవం గడించారు. వారందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై గడిచిన 10 ధ్యాన మహాచక్రాల్లో మనం ఇంకా ఏమన్నా ఇంకా మెరుగ్గా చేయగలమా, వాటి గురించి విశేషంగా మనం చర్చించుకుందాము. మరి మన కైలాసపురి క్షేత్రంలో మనందరికీ తెలుసు, మా ధ్యాన మహాచక్రం 3 నుంచి ప్రపంచ ధ్యాన మహాసభలు, అలాగే మహిళా ధ్యాన మహాచక్రం 3 వరకు కూడా ఎంతో అద్భుతంగా గురుగారు ఎలా ఆశించారో ఆ విధంగా మరి చరిత్రలో సువనష్టాలతో లిఖించదగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఎలా జరగాలో అలాగే అందరం సమిష్టి కృషితోటి శ్రమ చేశారు, సమయం ఇచ్చారు, మరి ఆర్థిక వనరులు సమకూర్చారు. అందుకని 10 ధ్యాన మహాచక్రాలు కూడా అత్యంత అద్భుతంగా మనం చేసుకోగలిగాము. మరి ఈ నెల 21 నుంచి 31 వరకు కూడా 11 రోజులు పత్రిజీ ధ్యాన మహాయాగం మహిళా ధ్యాన మహాచక్రం 4 స్టార్ట్ కాబోతూ ఉంది. మరి జంట నగరాలకి విశేషంగా మరి ట్రస్టీస్ అందరూ కూడా విశేషంగా ప్రతి సెంటర్కి వెళ్ళారు, అలాగే అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా సహకరించుకుంటూ ఆర్థిక వనరుల గురించి విశేషంగా తిరుగుతూ ఉన్నారు. అలాగే మన చైతన్య రథయాత్ర కూడా జరుగుతూ ఉన్నది జగపతి రాజు గారి ఆధ్వర్యంలో. ప్రతి ఒక్కరూ ఎంతో స్ఫూర్తితో ఈసారి ధ్యాన మహాయాగానికి విశేషంగా అందరూ రాబోతూ ఉన్నారు. వారందరికీ మరి వసతి కానీ ఆహారం కానీ చేయటంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. మరి ఈ రోజున ముందుగా రాంబాబు గారు వారి సందేశం తీసుకొని తర్వాత మన గ్రౌండ్లో వర్క్స్ ఎలా ఏ స్థితిలో ఉన్నాయి, స్టేటస్ ఏంటి, సాంసర్ గారు వివరిస్తారు. అలాగే పిఎస్ఎం భాగ్యనగర్ ప్రెసిడెంట్గా కృష్ణారెడ్డి గారి సందేశం తీసుకుందాము. మాధవి మేడం మరి నార్త్ ఇండియా మొత్తం తిరుగుతూ ఉన్నారు, మాస్టర్స్ అందరినీ ఎంతో మోటివేట్ చేస్తూ ధ్యాన మహాయాగానికి ఇన్వైట్ చేస్తూ వారు విశేషంగా కృషి చేస్తున్నారు, వారి సందేశం తీసుకుందాము. మీ అందరూ కూడా ఇప్పుడు గడిచిన ధ్యాన మహాచక్రాల్లో మనం ఎలా చేశాము, ఇంకా మెరుగ్గా ఏం చేయగలము, ప్రతి ఒక్కరూ వారి వారి సూచనలు ఇస్తే, అంటే మనం ఇంకా రిక్వైర్మెంట్ ఏమున్నది, అక్కడ వసతులు కానీ మన ఆర్గనైజర్స్కి ఎలా చేస్తే బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా వారి సలహా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ముందుగా రాంబాబు గారు మరి ధ్యాన మహాయాగానికి స్వాగతం పలుకుతూ వారి సందేశం తీసుకున్న తర్వాత ఇక్కడ గ్రౌండ్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సాంబశివరావు గారు ప్రతి ధ్యాన మహాచక్రానికి, సాంబశివరావు లేకపోతే గ్రౌండ్ వర్క్స్ మరి ఎలా ఉండే మరి మనం ఆలోచించుకోవాలి. వారు నిరంతరం గడిచిన 2 నెలల నుంచి కూడా నిరంతరం అక్కడే ఉండి ప్రతీది కూడా చెక్ చేసుకుంటూ అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు. వారి సందేశం తర్వాత తీసుకుందాం. ముందుగా రాంబాబు గారి సందేశం తీసుకుందాం. అందరికీ నమస్కారం. వర్క్స్ అయితే సాంసరావు గారు చెప్తారు బాగా జరుగుతున్నాయి. ద మెయిన్ ఇప్పుడు ఏంటంటే డొనేషన్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి అందరం. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఏంటంటే ఇప్పుడు వర్క్ వైజ్ ఏంటంటే అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, అందరం చేస్తున్నాము, ఎవరు తోసింది వాళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో ఫండింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే చాలా అమౌంట్స్ మనం బ్రిడ్జ్ లోన్గా కానీ వేరే విధంగా కానీ అన్ని విధాలు మనం కలెక్ట్ చేసాము. అలాగే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ వర్క్స్కి మరి సపోర్టింగ్గా మెయిన్ ఫండింగ్ గురించి చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, అదే మెయిన్ ఐటము. మిగిలిన అంటే ఆల్రెడీ మనకి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మనం వర్క్ చేస్తున్నాము, అవి ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి ఫండమెంటల్గా. సో దానికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే 21st నుంచి 31st వరకు ప్రోగ్రామ్కి కావాల్సిన ఫండింగ్ గురించి చేయాలి. ఎందుకంటే అన్ని ఇప్పుడు మెయిన్ ఈ ఫంక్షన్ మనం చాలా పర్ఫెక్ట్గా చేయాలి, సిస్టమేటిక్గా చేయాలి. దట్ ఈస్ ద మెయిన్. ఎందుకంటే మనకిచ్చిన ఫస్ట్ ఛాన్స్ సార్ ఇచ్చిందన్నమాట, అది మనం సార్ లేకుండా సక్సెస్ చేయాలి, అదే మన ఇంపార్టెంట్. దానికోసం అందరం తోడ్పడాలి. థ్యాంక్ యూ.